नमस्ते आर 360 న్యూస్ కి స్వాగతం నేనిందు ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు రైతుల సేక ఉక్రెయిన్ మధ్య చర్చలు ఫలించి శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రుచా నరమేదం ఆందోళనకరమని మోదీ అన్నారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిందని, స్వాతంత్ర దర్యాప్తుకు డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఇరువురు నేతలు సోమవారం వర్చువల్గా సమావేశమయ్యారు. అమెరికాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా రక్షణ విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్, అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ సమక్షంలో వైట్ హౌస్ సౌత్ కోర్ట్ ఆడిటోరియం నుంచి బైడెన్ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిన వేళ ఈ భేటీ జరుగుతుందన్నారు. రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడానని, సంక్షోభాన్ని ముగించేందుకు పరస్పరం చర్చించుకోవాల్సిందిగా సూచించానని మోదీ గుర్తు చేశారు. భారత్ అమెరికా దైవపాక్షిగా సంబంధాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాలైన భారత్ అమెరికా సహజ భాగస్వాములన్నారు. ऐसे समय पर हो रही है जब यूक्रेन में स्थिति बहुत चिंताजनक बनी हुई है. कुछ सप्ताह पहले तक 20,000 से अधिक भारतीय यूक्रेन में फंसे हुए थे और इनमें से अधिकांश युवा छात्र थे. काफी मेहनत के बाद हम उन्हें वहां से सकुशल निकालने में सफल हुए. हालांकि एक छात्र ने अपना जीवन खो दिया. इस पूरे घटनाक्रम के दौरान मैंने यूक्रेन और रूस दोनों के राष्ट्रपतियों से कई बार फोन पर बातचीत की. मैंने न सिर्फ शांति की अपील की बल्कि मैंने राष्ट्रपति पुतिन को यूक्रेन के राष्ट्रपति के साथ सीधी बातचीत का सुझाव भी रखा. हमारी संसद भी संसद में भी यूक्रेन के विषय पर बहुत विचार विस्तार से चर्चा हुई. हाल में बूचा शहर में निर्दोष नागरिकों की हत्याओं की खबर बहुत ही चिंताजनक थी. हमने इसकी तुरंत निंदा की और एक निष्पक्ष जांच की मांग भी की है. हम आशा करते हैं कि रूस और यूक्रेन के बीच चल रही बातचीत से शांति का मार्ग निकलेगा. एक्सलेंसी, हमने यूक्रेन में सिविलियन जनता की सुरक्षा और उनको मानवीय सहायता की निर्बाध आपूर्ति पर भी महत्व दिया है और जिसका अभी आपने प्रारंभ में जिक्र भी किया. గనులు విద్యుత్ అడవిశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ గనులు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడాను, సీఎం జగన్ని పిన్నెల్లి కలుస్తారు అన్న రాంబాబు సామినేని ఉదయభానులకు కూడా సర్ది చెప్పాను. సీఎం జగన్ అందరికీ గుర్తింపు గౌరవం ఇస్తారు. సార్
నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు రైతుల సేగ. ఎంపీ అరవింద్ ఇంటిని చుట్టుముట్టిన రైతులు పెర్కిట్లోని అరవింద్ ఇంటి దగ్గర ఉద్రిక్తత. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు రైతుల సేగ. గెలిచిన రోజు నుండి రైతు వ్యతిరేకి అయిన అరవింద్ రైతులతో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. జిల్లా కేంద్రంలో ఎక్కడ పర్యటించినా రైతులు అడ్డుకుంటున్నారు. మొన్న ఆర్మూర్ రైతులైతే ఏకంగా గ్రామాల నుండి ఉరికించి పరుగులు పెట్టించారు. గ్రామ పర్యటనలు మానుకొని ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేస్తున్న అరవింద్కు ఆర్మూర్ పట్టణంలో తన నివాసంలో ఇంకో జలక్ ఇచ్చారు. ఏకంగా రైతులు ఈసారి తమ వడ్లను కేంద్రం కొనడం లేదని, తాము పండించిన వడ్లను పెర్కిట్లోని నివాసం ముందు ధాన్యాన్ని పారబోసి నిరసన తెలుపుతున్నారు. జిల్లా నలుమూలల నుండి రైతులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రతి రెండు షాపులకు ఒక సీసీ కెమెరా బిగించుకోవాలని ఏఐఎఫ్బి స్టేట్ కౌన్సిల్ సభ్యుడు వనం వెంకటాద్రి సూచించారు. నంద్యాల జిల్లా పార్నిం బస్టాండ్ ఆవరణంలో సురేష్ యొక్క షాపులో అపహరణ జరిగిందని ఏఐఎఫ్బి స్టేట్ కౌన్సిల్ సభ్యుడు వనం వెంకటాద్రి తెలిపారు. వారు మాట్లాడుతూ అమౌంట్ 25,000 విలువ కల మరియు కిరాణా వస్తువులు అపహరణ తీసుకొని వెళ్లారు. గత 2 వారాల కిందట కూడా ఒక షాపులో దొంగతనం జరిగిందని, అయినా కూడా ఇంతవరకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా ప్రతి 2 షాపులకు ఒక సీసీ కెమెరా బిగించుకోవాలని సూచించారు. బస్టాండ్ ఆవరణంలో రాత్రి 10 గంటలకు మూసివేయాలని అన్నారు. స్టూడెంట్స్ ఎక్కువగా రాత్రి సమయంలో తిరుగుతున్నారని, కాబట్టి అనుమానితులపైన చర్యలు తీసుకొని దొంగతనం చేసిన వారిని వెతికి వారి నుండి పోయిన అమౌంట్ వస్తువులు తీసుకొని షాపు అధికారికి అప్పగించాలని అధికారులను కోరారు. మండల కేంద్రంలో దాదాపు అట్లాంటి 2 వేలు దూరంలో బస్టాండ్ యొక్క షాపుల ఆవరణంలో దాదాపు అంటే వారానికి 2-3 సార్లు అయిన దొంగతనాలు జరగడం చాలా ఆనవాయితీగా మారిందనే ఉద్దేశంతో ఈరోజు ఈ దొంగతనం యొక్క షాపులో జరిగినటువంటి ఏ వస్తువు ఎంత పోయిందో ఏం కదా చాలా బాధితు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ దగ్గర ఉన్నటువంటి చెంచుకాలని ఆవరణం కానీ, దాదాపు ఉన్నటువంటి ఆర్జిఎం కాలేజ్ యొక్క స్టూడెంట్స్ యొక్క విద్యార్థులు కానీ రాత్రిలో పొద్దున దాదాపు అడిగిన 1-2 రాత్రుల సమయాలలో గత ఎక్కువ మందిగా కనిపించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి అలాంటి టైంలో ఎందుకు ఉంటాయి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అట్లంటే, ఇలాంటి వాళ్ళకి సరిగా ఐడెంటి కార్డ్స్ గుర్తింపు ఉండి మరి అలాగ వాళ్ళ యొక్క అవసరాల కోసం ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో, యొక్క ఆ విద్యాసంస్థల యొక్క చైర్మన్లు ఎందుకు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారో మాకు కూడా తెలియని విషయం. కాబట్టి ఈ దొంగతనాలు జరగడానికి ఏవేవి కారణమైన అలాంటి వాటిపైన గత స్టేషన్ యొక్క పరిధి యొక్క అధికారులు ఇమ్మడి చర్యలు తీసుకొని ఈ యొక్క బాధితునికి సరైన న్యాయం చేకూర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. కారణంలో ఈ యొక్క షాపుల అధికారులు కూడా 2-3 షాపులకు కూడా ఓ సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క గతి భద్రతలు కూడా వాళ్ళే సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమానికి డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ బస్టాండ్ యొక్క ఆవరణంలో గట్టి యొక్క భద్రతలు ఎవరు ఎంత అని చెప్పేసి ఎంఆర్ఓ గారు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో 2-3 రోజులలోపు పోలీస్ శాఖ అధికారులు ఎంబడి వచ్చి ఈ యొక్క షాపు అధికారికి సరైన న్యాయం చేకూర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము విద్యాసంఘం నాయకులు, నా పేరు ప్రతాపు, జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో ధరల పెరుగుదలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో ధరల పెరుగుదలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ గోస్పాడు మండల కార్యదర్శి ఈ చెన్నయ్య మాట్లాడుతూ, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్నులు, వంట నూనె, నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గోస్పాడు మండలం పసురుపాడు గ్రామంలో ర్యాలీగా వెళ్లి ఇంటింట తిరిగి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని మరియు పేద ప్రజలపై పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాసు కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే ఈ ప్రభుత్వాలను గద్దె దించుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగినది. ప్రజాసంఘాలు
జిల్లాలో పెరిగిన ధరలు తగ్గే వరకు పోరాటం మాకదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లాలో పెరిగిన ధరలు తగ్గే వరకు పోరాటం మాకదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గే వరకు, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనే వరకు తమ పోరాటం మాకదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మంగళవారం సిద్దిపేటలో టీపీసీసీ ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై స్థానిక పాత బస్టాండ్ దగ్గర రాస్తా రోకో నిర్వహించినారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు దరిపల్లి చంద్రం, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు బొమ్మల యాదగిరి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకుందని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంకటనే తగ్గించి జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం భారం మోపుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బుల్టెన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ ఆర్త 360 న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.